ఫోరం మీడియా సమావేశానికి విచ్చేసినటువంటి విలేకరుల మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి నాయకత్వంలో 27-28 తారీఖున చేపట్టినటువంటి మహాపాదయాత్రకు తెలంగాణ ఉద్యమకారులంతా తెలంగాణ వ్యాప్తంగా తరలి వస్తున్నారు. కాబట్టి ఇక్కడ నుంచి మన నియోజకవర్గం హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి కూడా ప్రతి ఉద్యమకారుడు కరీంనగర్ తరలి వెళ్లాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమకారులు మరి తెలంగాణ ప్రజల చిరకాల కాంక్ష అయినటువంటి చిరకాల కోరిక అయినటువంటి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ముందు వరుసలో ఉండి కొట్లాడింది తెలంగాణ ఉద్యమకారులు. మరి తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడంలో గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మరి తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల పునాదుల మీద అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి గత ప్రభుత్వం మరి ఎందుకో ఉద్యమకారులను కావచ్చు అమరవీరులను కావచ్చు గుర్తించడంలో గౌరవం ఇవ్వడంలో ఎందుకో దారుణమైనటువంటి నిర్లక్ష్యం చేసింది. ఒక ఉద్యమ నాయకునిగా ఉండి ఒక ఉద్యమ పార్టీగా ఉండి మరి టీఆర్ఎస్ పార్టీ ఎందుకో కేసీఆర్ గారు ఎందుకో మరి ఉద్యమకారులను పక్క పెట్టడం జరిగింది ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడం జరిగింది. మరి ఈ రోజునటువంటి ప్రజాప్రభుత్వంగా మరి కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా మరి తెలంగాణ ఉద్యమకారులను ఆ పార్టీ గెలుపు కోసం ఆ పార్టీ అభివృద్ధి కోసం మరి పెట్టుకున్నటువంటి ఆ పార్టీకి ఆయుపాటుగా భావించేటువంటి 6 గ్యారంటీల్లో తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని చేర్చిందంటే మరి తెలంగాణ ఉద్యమకారుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత గౌరవం ఉందో ఎంత ప్రేమ ఉందో మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతగా మరి ఉద్యమకారులకు 6 గ్యారంటీలో చేర్చినటువంటి 250 గదాలతో పాటు మరి న్యాయమైన డిమాండ్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రభుత్వం ముందు పెట్టింది. పెన్షన్ కావచ్చు మరి ఒక సంక్షేమ బోర్డు కావచ్చు ఒక కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారులందరినీ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు మరి అవి న్యాయమైన డిమాండ్లు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ 6 గ్యారంటీలో పెట్టినటువంటి సందర్భంగా మరి ఉద్యమకారుల పక్షాన చేస్తుందన్నటువంటి ఒక అపారమైన నమ్మకం మరి ఉద్యమకారులకు ఉన్నది. అది వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మరి ప్రభుత్వానికి గుర్తు చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా మరి కరీంనగర్ వేదికగా అమరవీరుల స్థూపం నుంచి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వద్దకు మరి పాదయాత్రగా మహాపాదయాత్రగా ఉద్యమకారులంతా కూడా తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి మరి ఆనాడు ఎంతైతే బాధ్యతగా అకుంఠిత దీక్షతో మనం తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినామో ఇంటికొకలం కదిలి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినామో మరి ఈ మహాపాదయాత్ర కూడా ఇంటికొకలం ఇక్కడ నుంచి కదిలిపోయి మరి యువకులు కావచ్చు విద్యార్థులు కావచ్చు మరి ఆ మహా కార్యక్రమాన్ని ఆ రోజు తెలంగాణ ఆత్మగౌరవం కోసం కొట్లాను ఇవాళ మన ఆత్మగౌరవం కోసం పెట్టినటువంటి కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క ఉద్యమకారుడు కరీంనగర్ తరలి వెళ్లి ఈ గొప్ప కార్యక్రమాన్ని మహా కార్యక్రమాన్ని మన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ.